మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, ఒక నిమిషం. జోష్ నగర్, జోష్ నగర్, ఏం జరుగుతుంది? చాలా ఇబ్బందులు పెడుతున్నారట, చాలా ఆటంకాలు కలిగించారట ఢిల్లీది. నాకు ఇప్పుడు వరకు అది నేనంత రిజిస్టర్ చేయలేదు దాన్ని. అడుగడుగున ఆటంకాలు కల్పిస్తున్నారట, అరాచకాలు చేస్తున్నారట, హత్యలు చేస్తున్నారట, రావణకాష్టం చేశారట రాష్ట్రాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు బయట మీరు ఫస్ట్ వినండి, మాజీ సీఎం గారిని బయట ప్లే చేయండి. జగన్మోహన్ రెడ్డి గారిది స్థాయి వరకు కూడా అయ్యే మాటలే మాట్లాడిస్తారు. మాట్లాడించిన తర్వాత ఆ డిబేట్లలో ఉన్న ఒపీనియన్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా వీళ్ళ మనుషులే, వాళ్ళు కూడా అవే ఒపీనియన్లు వచ్చేట్టుగా చేస్తారు. చేసి చివరికి ఏమంటారు, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు చేసే ఈ పని జస్టిఫైడు అని చెప్పి దాని మళ్ళా వీళ్ళంతకు వీళ్ళే రాటిఫై చేసుకుంటారు. ఎగ్జాక్ట్గా ఈరోజు ఇదే జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మోడస్ ఆపరాండా సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాగేసుకున్నప్పుడు ఇదే మోడస్ ఆపరాండా. అప్పుడు పాపం లక్ష్మీపార్వతి గారిని నాశనం చేసేశారు. మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పోవాలనుకున్నప్పుడు ఇదే మోడస్ ఆపరాండా, బీజేపీని మళ్ళీ తన్నేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడస్ ఆపరాండా. సిమిలర్లీ ఎన్నికలప్పుడు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఇదే మోడస్ ఆపరాండా, ఎన్నికలలో వాగ్దానాలు ఎగరగొట్టేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడస్ ఆపరాండా. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్లు పెట్టుకుని ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్. అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది కానీ ఎవరు మాట్లాడడం లేదు. ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు. రైట్, ఇది ఎల్లకాలం ప్రభుత్వం ఎవరిది కాదు. థ్యాంక్ యూ, అట్లీస్ట్ మీరు మార్చారు ఆ స్టేట్మెంట్. ఎందుకంటే ఆ మాట మాట్లాడితే లాస్ట్ టైం జగన్ కథ కొడుతుందని చెప్పి మీరు ఎందుకైనా మంచిదని చెప్పి పాపం కొంచెం మార్చారు. సరే, ముందరగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి మీకు నా నమస్కారాలు. అయితే ఇప్పుడు సరే, వీళ్ళు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు, అందరూ మాకు సపోర్ట్ చేశారు, ఎన్డీఏ నుంచి కూడా ధర్నా సపోర్ట్ ఎవరో చేశారన్నారు. ఐ థింక్ వాళ్ళు కొంచెం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ లేదేమో. ఎన్డీఏ నుంచి ఏఏడిఎంకే నాకు తెలిసి 2023 సెప్టెంబర్లో బయటకు వచ్చారండి. మొన్న కలిసి కూడా పోటీ చేయలేదు. 2019లో వాళ్ళకు ఒక సీట్ ఎన్డీఏతో ఉన్నప్పుడే వచ్చింది, మొన్న ఆ సీట్ కూడా లేదు. అదే కదా, నన్ను బయట సపోర్ట్ చేస్తాను. వాళ్ళకి ఆ సీట్ కూడా లేదు, వాళ్ళకి సీట్ లేదండి. సార్, నేను క్లారిటీ చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేయండి, బయటని సపోర్ట్ చేస్తారు. మాట వినాలి వర్మ గారు, ఎందుకు చెప్తున్నానో చెప్తాను నేను. ఎన్డీఏ నుంచి ఎవరు సపోర్ట్ చేయలేదు. అక్కడ పెద్ద ఆయన కూడా ఉన్నారు, ఆయన చెప్తారు మా బీజేపీ. వినండి 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 సార్, మీరు మాట్లాడినప్పుడు నేను ఇంటరప్ట్ చేయలేదు. దయచేసి నేను మాట్లాడినప్పుడు మీరు ఇంటరప్ట్ చేయకండి. రిక్వెస్ట్, పద్ధతిగా డిబేట్ చేద్దాం. మీకు మా మీద ఏం కోపం లేదు, మాకు మీ మీద ఏం కోపం లేదు. సరే, ఇక్కడ వీళ్ళు ఢిల్లీలో ధర్నా చేశారు, రైట్? రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు మొత్తం అసలు హేవేర్ అయిపోయాయి. ఏమీ లేదండి రాష్ట్రంలో. 36 హత్యలు జరిగిపోయాయి, మా వాళ్ళని చంపేశారు. 300లో ఇంకెంతో, ఒకసారి 300 అన్నారు, తర్వాత ఇంకేదో నంబర్ చెప్పారు. ఇన్ని దాడులు జరిగిపోయాయి, ఇన్సిడెంట్స్ ఆఫ్ ఆర్సన్ ఇవన్నీ జరిగిపోయాయి. ఎలా అండి రాష్ట్రం, ఎలా అండి రాష్ట్రం అని చెప్పి మేము ఇక్కడ మాట్లాడమండి, మేము ఢిల్లీ పోయి ధర్నా చేస్తామన్నారు. అయితే ఢిల్లీలో ఇప్పుడు మీలాంటి క్యూరియస్ జర్నలిస్టులు కూడా కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేశారు సార్, 36 మంది చనిపోయారన్నారు కదా సార్, వాళ్ళ డేటా ఏమన్నా ఇస్తారా సార్ అన్నారు. ఎందుకంటే వాళ్ళు పాపం అక్కడ ఫోటో వీడియో ఎగ్జిబిషన్ చూశారు, దే కుడెంట్ ఫైండ్ మచ్ డీటెయిల్స్ దేర్. సో వాస్తవానికి కూడా వాళ్ళు అడిగారండి. హీ సెడ్, ఆయన ఏం ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇవాళ కూడా ప్రెస్ మీట్ తర్వాత మళ్ళీ జర్నలిస్ట్ మిత్రులు, నాకు తెలిసి నేషనల్ మీడియా వాళ్ళు, రీజనల్ మీడియా వాళ్ళు అందరూ కూడా మళ్ళీ అదే ప్రశ్న అడిగారు. నిన్న హోమ్ మినిస్టర్ గారు కూడా, అయ్యా మీరు ఈ మాట మాట్లాడుతున్నారు, సో దయచేసి ఆ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే మాకు ఇవ్వండి, మేము సంబంధిత ఆ కన్సర్న్డ్ పిఎస్లలో దాటిని రిజిస్టర్, ఒకవేళ మీరు ఎందుకంటే కేసులు రిజిస్టర్ అవ్వట్లేదని చెప్తున్నారు కాబట్టి, రిజిస్టర్ అయితే ఆ నెంబర్ మా దగ్గర ఉండేది, రిజిస్టర్ అవ్వట్లేదని చెప్తున్నారు కాబట్టి అవసరమైతే ఆ కన్సర్న్డ్ అఫీషియల్స్తో మాట్లాడి విల్ టేక్ యాక్షన్. ఎలా అయితే మీ ఇద్దరు, మీ పార్టీకి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకొని ఒక వ్యక్తిని చంపేస్తే, గంజాయి మత్తులో వాళ్ళిద్దరు కొట్లాడుకొని చచ్చిపోతే, ఒకళ్ళని చంపేస్తే, అతి క్రూరంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని చంపేస్తే
దానికి సంబంధించి అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. తర్వాత దాంట్లో ఇంక్వైరీ చేసి ఇంకో 6 మంది కూడా అదుపులోకి తీసుకున్నారు వర్మ గారు. సో ఒక హంబల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ది హోమ్ మినిస్టర్ కూడా ఏమొచ్చింది అని అంటే, మీరు ఆ సంబంధితమైనటువంటి 36 మంది లిస్ట్ ఇవ్వండి సార్ మాకు అని అడిగారు. ఈయన రాలేదు, అసెంబ్లీకి రాలేదు, చెప్పలేదు, మాట్లాడలేదు ఇప్పటి వరకు. పోనీ మీకేమన్నా, ఎందుకంటే మీరంటే కొంచెం మాట్లాడుతూ ఉంటారు అప్పుడు అప్పుడు కాబట్టి, మీకన్నా ఏమన్నా లిస్ట్ వస్తే కనీసం మాకు ఇవ్వండి సార్, మా హోంమంత్రి గారికి ఇస్తాము, కనీసం ఏదన్నా ఉంటే ఆ కుటుంబాలకన్నా న్యాయం చేసేటువంటి ఒక పద్ధతి చేద్దాం సార్. ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై ఎండ్. ఇంకోటి ఆంధ్రప్రదేశ్, సార్ ఇవాళ ప్రెస్ మీట్లో ఆయన అన్న మాటలు సార్ ఇవి, ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం, ఆటవికం, రెడ్ బుక్ పాలన అని అంటున్నారు. నేను ఒక మాట చెప్తాను వర్మ గారు, ఇది ఎందుకనంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఫియర్ సైకోసిస్ అని ఒక పదం మాటిమాటికి వాడారు. సో ఫియర్ సైకోసిస్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఐ ట్రూలీ పిటీ హిమ్ ఫర్ దాట్. అయితే ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారంగా సార్, మొదటి 4 సంవత్సరాలు అంటే వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి 4 సంవత్సరాల మాట చెప్తున్నాను, ఇవి మా లెక్కలు కాదు, వాళ్ళ లెక్కలు కాదు, మీ లెక్కలు కాదు. ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3604 హత్యలు, 3377 కిడ్నాపులు, 78090 మహిళల మీద దాడులు, 11149 చిన్నపిల్లల మీద దాడుల కేసులు, అబ్యూస్ కేసులు, విచ్ ఇంక్లూడ్స్ సెక్షువల్ అబ్యూస్ అండ్ ఫిజికల్ అబ్యూస్ సార్. అలానే 9757 దాడులు ఎస్సీ ఎస్టీల మీద. ఇది ఎన్సీఆర్బి లెక్కలు సార్. 5వ సంవత్సరం ఇంకా రాలేదు సార్, ఎందుకంటే ఇంకా ఆ లెక్కలు బయటకు రాలేదు కదా సార్, ఎన్సీఆర్బి రిపోర్ట్ ఇంకా రాలేదు. సో ఇది పరిస్థితి. ఇవాళ మేమేమంటున్నామంటే 45 రోజుల్లో, మేము అధికారంలోకి వచ్చినటువంటి 45 రోజుల్లో ఇంత అరాచకం జరిగిపోయింది అని చెప్పి ఫేక్ మాటలు మాట్లాడుతున్నారు. వీఆర్ ఆస్కింగ్ హిమ్ టు ఫర్నిష్ ద డీటెయిల్స్. ఇంకోటి, గవర్నమెంట్ ఆస్తులని ధ్వంసం చేశారని చెప్తున్నారు. గవర్నమెంట్ ఆస్తులని కనుక ధ్వంసం చేశారు అనే మాట వాళ్ళు ఆన్ రికార్డ్ నిజంగా చెప్తున్నట్టయితే దే హ్యావ్ టు ఫర్నిష్ ద డీటెయిల్స్ సార్. మీ ఛానల్ ద్వారా రాష్ట్ర డీజీపీ గారికి ఒక రిక్వెస్ట్ పెడుతున్నాను నేను. ఏం రిక్వెస్ట్ అంటే, అయ్యా మాజీ సీఎం ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లెయిమ్ చేస్తున్నారు, నేషనల్ క్యాపిటల్కి వెళ్ళి కూడా, దేశ రాజధానికి వెళ్ళి ఒక క్లెయిమ్ చేస్తున్నారు. ఇవాళ ప్రెస్ మీట్లో కూడా సేమ్ క్లెయిమ్ ఆయన రిపీట్ చేస్తున్నారు. ఏమంటున్నారు, రాష్ట్రంలో 36 హత్యలు మా కార్యకర్తలవి జరిగాయి, 1000 సంఖ్యలో దాడులు జరిగాయి, 100ల సంఖ్యలో దానికి లెక్క కూడా ఏదో చెప్పారు సార్ వాళ్ళు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగింది అని. దయచేసి ఇమ్మీడియట్గా దీన్ని మీరు సుమోటోగా తీసుకొని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫర్నిష్ చేయమని చెప్పి మాజీ సీఎం గారిని, ప్రస్తుత ఎమ్మెల్యే గారిని ఒకసారి మీరు అడగవలసిందిగా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నిజంగా అలాంటి పరిస్థితి ఉందా అనేది ప్రజలకు కూడా తెలియాలి. మాకేం తెలుసు సార్, ఫేక్ ప్రొపగాండాలో వాళ్ళు అసలు వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు, చేస్తారు. మేము ఇది ఎలా ఉంటుంది తెలుసా, వీళ్ళ పరిస్థితి 5 సంవత్సరాల్లో చూడలేదు. బురద వాళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు అంతే, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతే, బురద జల్లేస్తారు, తుడుచుకోండి అంటారు, పింక్ డైమండ్ అన్నారు. ఎక్కడుంది, ఎక్కడుంది అమరావతిలో అసలు ఘోరమైన అవినీతి అన్నారు, ఎక్కడుంది పోలవరంలో ఘోరమైనటువంటి అవినీతి అన్నారు, ఎక్కడుంది? ఇవన్నీ మాట్లాడు, బురద జల్లేయాలి. బురద జల్లేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ, ఒక నిమిషం సార్, తెలుగుదేశం పార్టీ తుడుచుకోవాలి. సరే, ఇప్పుడు ఇవాళ ఒక్క మాట చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇవాళ అసెంబ్లీలో, సరే మొన్నంటే ఏదో నేను ధర్నాకి వెళ్ళాను అన్నారు, అసెంబ్లీలో శాంతి భద్రతలకు సంబంధించి ఒక శ్వేతపత్రం, ఆర్థిక స్థితిగతులకు సంబంధించి, ఆర్థిక విధ్వంసం ఏదైతే అయిందో దానికి సంబంధించి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు మీకు క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మేము చాలా అద్భుతంగా చేశామని మీరు అనుకుంటున్నారు కదా. మరి అలాంటప్పుడు అసెంబ్లీకి వచ్చి, లేదు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పేది తప్పు, అసలు ఇలాంటి పరిస్థితే లేదు, మేము చాలా అద్భుతంగా చేసామండి, మీరు చెప్పేటువంటి ఏదైతే లెక్క ఉంది చూసారా, వ్యవసాయ రంగ గ్రోత్ రేట్ పడిపోలేదు సార్, మీరు 5.7% అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, అలాంటిదేం లేదండి, ఇంత పెరిగిందండి అని చెప్పొచ్చుగా అసెంబ్లీకి వచ్చి. లేకపోతే సర్వీస్ సెక్టర్ మీరు 2% తగ్గిపోయిందని చెప్తున్నారండి, అంత లేదండి, చాలా పెరిగిందండి అని చెప్పొచ్చుగా వచ్చి అసెంబ్లీకి. అలానే లేదండి, మీరు తలసరి అప్పు ఇంత ఉందని చెప్తున్నారు, అసలు ఇట్లా లేనే లేదు సార్, మేము పెండింగ్ బిల్లులు 135,000 కోట్లు ఏదైతే ఉన్నాయో పెండింగ్ బిల్లులు మేము పెట్టలేదు సార్ అని చెప్పొచ్చు. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు 2 సందర్భాల్లో వస్తారట సార్, అయితే ముఖ్యమంత్రి వర్యులుగా వస్తారట, లేకపోతే ప్రతిపక్ష నాయకుడుగా వస్తారట. ప్రతిపక్ష నాయకుడు హోదా ప్రజలు మీకు ఇవ్వకపోతే మేమా బాధ్యులు సార్? దానికి ప్రజలు ఇవ్వలేదు సార్ మీకు, మమ్మల్ని ఎలా బాధ్యులు చేస్తారు? ఓకే కీర్తన గారు,
నమస్తే వర్మ గారు. ఏంటి పవన్?